టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. కరోనా స్వల్ప లక్షణాలు ఉండడంతో బాలకృష్ణ కరోనా టెస్టులు నిర్వహించగా కరోనాని నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయన హోమ్ ఐసోలేషన్కి వెళ్ళిపోయారు. అయితే తాజాగా ఈరోజు బుధవారం జరిగిన ఆయన పరీక్షల్లో కరోనా నుంచి కోలుకున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా జరిగిన కరోనా టెస్టులో ఆయనకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో బాలకృష్ణ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. ఇక బాలయ్య కోలుకోవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక బాలయ్య కరోనా నుంచి కోలుకోవడంతో తాజాగా ఆయన కొద్దిసేపటి క్రితం తన ఇష్టదైవం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. తాజాగా అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వెలుగు చూశాయి. ఇక కరోనా నుంచి కోలుకున్న బాలయ్య తన ఇష్టదైవం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని పలు పూజలు కూడా చేయించారు. దీంతో అందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి. ఇక కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న బాలయ్య మరో వారం రోజుల్లోనే తన సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగగా తాజాగా బాలయ్యకు కరోనా రావడంతో సినిమా షూటింగ్కి కాస్త బ్రేక్ పడింది. ఇక బాలయ్య పూర్తిగా కోలుకోవడంతో మరో వారం రోజుల్లోనే మళ్ళీ ఈ సినిమా షూటింగ్ సెట్స్పైకి వెళ్ళబోతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 50% పైగా పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక మిగతా సగభాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి దసరా లేదా డిసెంబర్ నాటికి సినిమాను విడుదల చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.